మజ్లిస్ మీద ఓవైసీ మీద మాధవీలత గట్టి క్యాండిడేట్ అని చెప్పి నమ్ముతున్నారా? ఎందుకు మహిళలు గట్టిగా ఉండకూడదు అని మీ ఉద్దేశం? మహిళలు గట్టి ఉండకూడదు? మహిళలు కాదు, ఓవైసీ ఇస్ సో స్ట్రాంగ్, అంటే ఎంఐఎంకి సంబంధించిన అది అడ్డాగా భావిస్తూ ఉంటారు నియోజకవర్గాన్ని. ఇప్పుడు మీరు ఉద్దేశము మహిళలు స్ట్రాంగ్ కాదని ఉద్దేశం? నేను స్ట్రాంగ్ కాదని, మహిళలు స్ట్రాంగ్ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఉంటాను, కానీ మాధవి లత ద్వారా ఒక రకమైన వాతావరణాన్ని తెలంగాణలో బీజేపీ తన ట్రెడిషనల్ వాతావరణాన్ని చూపిస్తుందేమోనని కొంతమంది డౌట్. మా ట్రెడిషనల్ వాతావరణం లేదు, హిందుత్వ వాతావరణం ట్రెడిషనల్. అసలు అందులో హిందుత్వం అంటే తప్పు మీద ఒకటి, అతను పార్టీ మజ్లిస్ పార్టీ అని పెట్టుకున్నప్పుడు ఎవరైనా హిందుత్వం గురించి మాట్లాడతారు, ఇంకో పార్టీని విమర్శించు. నా లెక్క ఏంటంటే, నీ మతం గురించి చెప్పుకో ఎక్కడైనా సరే, నీ మతం గొప్పతనం గురించి చెప్పుకో, ఇంకో మతాన్ని తక్కువ చేసి చెప్పకూడదు ఎప్పుడు కూడా. నా ప్రిన్సిపల్ అది, నేను కూడా అదే కోరుతాను. కానీ ఒకవేళ ఆమె హిందుత్వం గురించి వేదాల గురించి ఎటువంటిదని చెప్తే తప్పులేదు, కానీ ఇంకో మతాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా విమర్శించకూడదు. మా పాలసీ, పార్టీ పాలసీ కూడా అదే.